హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలోని చాలా మేజర్గా ఇష్యూ వస్తుంటుందండి చాలామందికి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళకి, అలాగే పిఎఫ్ లాంటివి అప్లై చేసుకునే వాళ్ళకి, క్లెయిమ్ చేసేటప్పుడు కావచ్చు, సీడింగ్ చేసేటప్పుడు కావచ్చు, కొన్ని పాన్ కార్డ్స్ బ్యాంకుకి ఇచ్చి ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లాంటివి, జిఎస్టీ లాంటివి ఏవైనా సర్వీసెస్ చేస్తూ ఉన్నప్పుడు, పాన్ కార్డ్తో రిలేటెడ్ వర్క్ ఏదైనా చేస్తున్నప్పుడు మనకు మేజర్గా వచ్చే ఇష్యూ ఏంటంటే, పాన్ కార్డ్ ఈజ్ యాక్టివ్ బట్ డీటెయిల్స్ ఆర్ మిస్ మ్యాచ్ అని వస్తుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న డేటాబేస్కి, అలాగే మన ఆధార్ కార్డులో ఉన్న డేటాబేస్ అనేది మిస్ మ్యాచ్ వస్తూ ఉంటుంది. అంటే డీటెయిల్స్, నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ఫాదర్ నేమ్, ఏదైనా సర్నేమ్ కావచ్చు, ఏదైనా మనకు మిస్ మ్యాచ్ వస్తూ ఉంటుందండి. దానికి రీజన్ ఏంటి అంటే కన్నా, ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేటా మన పాన్ కార్డులో ఉన్నటువంటి డేటా అనేది ఎంతో కొంత తేడా ఉంటుందన్నమాట. సో అలాంటి తేడా ఉందో లేదో మనం చెక్ చేసుకొని దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. సో అది ఎలా రెక్టిఫై చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మెయిన్ వెబ్సైట్ incometax.gov.in ఈ వెబ్సైట్కి అయితే మనం రావాలండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అలాగనే మనం ఫర్దర్గా ఏదైనా పాన్ కార్డ్కి ఇన్కేస్ మిస్ మ్యాచ్ వచ్చినా సరే కరెక్షన్ పెట్టి మనం చేసుకోవాలంటే ఆధార్ కార్డుకి పాన్ కార్డ్ అయితే కంపల్సరిగా లింక్ అయి ఉండాలండి. మరి ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనేది ప్రజెంట్ పేమెంట్ ప్రాసెస్ కూడా ఉంది, 500 చలానా ఉంది, ఎలా ఏంటి ఆ సెక్షన్స్ ఏంటి అనేది వీడియోలో ఆల్రెడీ చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. ముందుగా మనం ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ వెరిఫై రిటర్న్, లింక్ ఆధార్, ఈపే ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇలా కిందకు వచ్చినట్లయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చండి, వెరిఫై యువర్ పాన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత సైట్ అనేది ఇంకో పేజ్కి అనేది రీడైరెక్ట్ చేస్తుంది. స్లోగా ఉంది సైట్. ఇలా రీడైరెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పాన్ నెంబర్ అడుగుద్ది, ఆధార్ నెంబర్ అడుగుద్దండి. సో మీరు డీటెయిల్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు, పాన్ నెంబర్ ఆధారు, ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉందో, పాన్ కార్డ్ నెంబరు, అలాగనే కింద ఫుల్ నేమ్, పాన్ కార్డులో ఎలా ఉందో అంటే మనకు పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి ఫుల్ నేమ్, ఆధార్ కార్డులో ఎలా ఫుల్ నేమ్ ఇచ్చారో అలాగే ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఉన్నట్టు ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఏదైనా ఇచ్చుకోవచ్చండి, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరే అవసరం లేదు. మనకు ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది, అప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఏదైనా నెంబర్ ఇచ్చుకోండి, దానికి ప్రాబ్లం లేదు. చెక్ చేసుకోవడానికి అయితే ఏ నెంబర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మన డీటెయిల్స్ ఇచ్చి చెక్ చేద్దామండి ఒకసారి. ఇలా మనం డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ పాన్ నెంబర్ ఇచ్చి, తర్వాత నేమ్ అనేది ఆధార్లో ఉన్నట్టు ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది రైట్ సైడ్, అది ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఓటీపీ కూడా ఎంటర్ చేసేద్దాం. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత వ్యాలిడేట్ ఇలా క్లిక్ చేసిన తర్వాత, ఇది నా దగ్గర ఒక వచ్చినటువంటి ఒక కస్టమర్ డేటా అండి, వాళ్ళది సేమ్ ఇష్యూ వచ్చింది, పాన్ ఈజ్ యాక్టివ్ బట్ డీటెయిల్స్ ఆర్ నాట్ యాజ్ పర్ పాన్. అంటే పాన్ ఈజ్ యాక్టివ్, పాన్ కార్డ్ అయితే యాక్టివ్లో ఉంది బట్ డీటెయిల్స్ ఆర్ నాట్ యాజ్ పర్ పాన్. అంటే కంపల్సరీగా వీళ్ళది ఏంటంటే, ఆధార్కి పాన్ కార్డ్కి డేటా అయితే కొంచెం రాంగ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు లేదంటే సర్నేమ్ కావచ్చు. మనకి ఎలా అంటే కన్నా, సర్నేమ్ అనేది చాలా దగ్గర ఫస్ట్లో ఇస్తారు, అలాగనే కింద రూరల్స్ కానీ, అదే కింద అర్బన్స్ కానీ, కిందకు మనకి ఏంటంటే సర్నేమ్ అనేది లాస్ట్లో ఇస్తారు. ప్లస్ ఏంటంటే నేమ్ అని ప్రింటెడ్ అని కార్డు వచ్చేసరికి ఇంకోలా ఇస్తారనమాట. సో ఇలా డీటెయిల్స్ ఇవ్వడం బట్టి ఏంటి అంటే, మనకు ఎక్కడ చూసిన డేటా అనేది పాన్ ఈజ్ యాక్టివ్ బట్ డీటెయిల్స్ ఆర్ నాట్ యాజ్ పర్ పాన్ అని వస్తుంది అనమాట. ఇలా మనకు వచ్చినప్పుడు ఏంటంటే, మనం మళ్ళీ ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ చేసుకుని తర్వాత కరెక్షన్ మోడ్ అనేది అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే కరెక్షన్ మోడ్ అయితే అప్లై చేసుకున్నామో ఆ తర్వాత మనకేంటంటే, పాన్ ఈజ్ యాక్టివ్ బట్ డీటెయిల్స్ ఆర్ నాట్ యాజ్ పర్ పాన్ దగ్గర అది మొత్తం క్లియర్ అయిపోయేసి పాన్ యాక్టివ్ అండ్ డీటెయిల్ యాజ్ పర్ పాన్ డేటాబేస్ అని వస్తుందన్నమాట. అది గ్రీన్ కలర్లో వస్తుంది. అలా వచ్చిందంటే మనకు పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి మిస్ మ్యాచ్ అయితే ఉండదు, మనకి ఎక్కడ కూడా రిజెక్షన్స్ అయితే చూపించవు. ఒకవేళ ఇన్కేస్ ఇలాగే మీరు వదిలేశారంటే, మనకు పిఎఫ్ లాంటివి క్లెయిమ్ చేసినప్పుడు కూడా పాన్ వెరిఫై స్టిల్ పెండింగ్ అని చూపించడము, ఇంకా వేరే ట్రాన్సాక్షన్ దగ్గర ఐటీఆర్ దగ్గర కూడా అలాంటివి రావడము, ఇలాంటి ఇష్యూస్ అయితే అవుతూ ఉన్నాయి.
సో ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీ పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ స్టేటస్ చెక్ చేయండి, వెరిఫై పాన్ అదే చెక్ చేయండి, డేటా మిస్ మ్యాచ్ వస్తుందో లేదో చెక్ చేసుకొని, తర్వాత పాన్ కార్డ్ ఆధార్కి లింక్ అయిందో లేదో చెక్ చేసుకొని కరెక్షన్ మోడ్కి అనేది అప్లై చేయండి. ఈ కరెక్షన్ మోడ్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే, మీ యొక్క పాన్ కార్డ్ డేటా అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డేటాలో అప్డేట్ అయ్యి తర్వాత మీ డేటా అనేది ప్రాపర్గా అనేది ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్న విధంగా రావడం జరుగుతుంది. తర్వాత మీ మిస్ మ్యాచ్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.